అయితే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు తాజాగా చూసుకుంటే చంద్రబాబు గారు పెంచిన 10 రెట్ల పింఛన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పడిందా అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అవినీతి సంపాదన మార్గాలు అనేవి పెరిగిపోయినాయి దానికి ఆయన కొన్ని ఇది కూడా చెప్పారు ఒకసారి బయట వింటే ఇది వితండవాదం ఏ విలంబ సొత్తాది ఎవడిచ్చాడు పింఛను నేను ఇచ్చాను 200 రూపాయల 10 రెట్ల పెంచింది నేను మీరిచ్చింది ముస్తి 250 రూపాయలు ఇచ్చారు దాన్ని మళ్ళా తీసేస్తారంట ఇంకో పక్కన మీరు చూస్తే అవినీతి డబ్బులు ఎర్ర చందనం డబ్బులు ఇసుక డబ్బులు లిక్కర డబ్బులు మందు నేను చూశాను మన ఊర్లో మీరు చూస్తే ఊర్లో ఉండే లిక్కర్ తాగరు కర్ణాటక లిక్కర ముద్దు మీ అందరికి సిగ్గుందా మీకు బుద్ధుందా మీకు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారా మీరు మొత్తం బార్డర్ అంతా కూడా తమిళనాడు లిక్కర్ పెట్టుకుని తెలంగాణ లిక్కర్ పెట్టుకుని ఒరిస్సా లిక్కర్ పెట్టుకుని కర్ణాటక లిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మీకేమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ప్రెసిడెంట్ విస్కీ అవునా తమ్ముళ్ళు ఎక్కడా లేని రేటు తాగితే స్లోగా గోవిందా గోవిందా మీ ఆరోగ్యంతో ఆడుకునే దుర్మార్గుడు ఇంకొక పక్క పేకాట్లో డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు జూదవాడు డబ్బులు సంపాదిస్తారు ఒక ఆయన అంటాడు తప్పే ఉంది ఆడాము పట్టుకున్నారు మళ్ళా వదిలిపెడతారు మళ్ళా ఆడుకుంటాం వీళ్ళు మనుషులండి అంటే మాటలు బాగుంటాయి ఈయన వినడానికి కాకపోతే ఈ లిక్కర్ అంశం తీసుకోవడం ఆయన ఇందాక అన్నట్టు ఎర్ర చందనం అంటే ఇంకా అక్రమ సంపాదన అనేది వస్తుందా రాష్ట్రానికి ఒక పక్కేమో అసలు ఆదాయ మార్గాలే లేవని ఒక పక్కన మనమే చెప్తున్నాం మనమే మాట్లాడుకుంటున్నాం ఈయన మాటలు కామన్గా ఏంటంటే ఇందాక ఇప్పుడు విన్న దాంట్లో అదే బుద్ధుందా సిగ్గుందా అసలు జ్ఞానం ఉందా ఏంటి అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇప్పుడు ఏ మాటలు జగన్ అంటే ఏమంటారు అహంకారంతో అంటారు ఈయన మాట్లాడితే పెద్దరికంగా ఉంటుంది అంతే అక్కడ బేసిక్గా ఆయనకి బుద్ధుందో సిగ్గుందో ఈయనకి ఏది ఉందో అవన్నీ కూడా ఆ మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి ఆయనకి బుద్ధి లేకపోతే ఈయనకి బుద్ధి లేనట్టే ఆయనకి లేకపోతే ఈయనకి లేనట్టే ఇద్దరికి లేనట్టే అక్కడ బేసిక్ ఒకటేనండి మద్యం ఓపెన్ సీక్రెట్ నువ్వు చెప్పుకొని వైన్ ఇప్పుడు నీ దగ్గర బెల్ట్ షాపులు ఉన్నాయా ఇవి ఉన్నాయా బహిరంగ దాని పేరు ఏమంటారు పర్మిట్ రూమ్స్ ఉన్నాయా ఇప్పుడు లేవు కదా నువ్వు ఇదివరకు ఒక వైన్ షాప్కి ఓ 10 బెల్ట్ షాపులు ఓ 10 పర్మిట్ రూమ్స్ పోతా పోతా తాగిపోమని 10 మందిని పిలిచే పద్ధతి ఇప్పుడైతే అది లేదు కదా బ్రాండ్ల గురించి నీకు నాకెందుకు ఓ నాయకుడు తాగమని ప్రోత్సహించడం ఏంది తమిళనాడుది కాదు ఆంధ్రాది తాగు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు కింగ్ఫిషర్ అంటే ఏమన్నా ఎక్కడి నుంచి ఉంటుందా ఏంటి వాడు విజయ్ మాల్యాదో లేకపోతే కనుక ఇంతకుముందు ఆదికేశ్వర నాయుడు ఎక్కడ కాంట్రాక్టరు వీళ్ళ తరపున ఎంపీగా చేసిన ఆదికేశ్వర నాయుడు కర్ణాటక కాంట్రాక్టర్ కదా లిక్కర్ ఏ రాష్ట్రందో ఏందో ఎవడికి అనవసరం ఇక్కడ రాష్ట్రానికి డబ్బులు వస్తాయి లేదు నువ్వు దాగితే డబ్బులు వస్తాయి ఇదివరకు బాటిల్కి 100కి 10-25 రూపాయలు వస్తాయి ఇప్పుడు 50 రూపాయలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే రేట్లు భారీగా పెంచారు దానికి ఓపెన్గానే చెప్తున్నాడు ఏం దాచుకోవట్లేదు కదా దొంగ లెక్కలేం లేదు కదా ఇప్పుడు ఆయనే తాగుతున్నాడు తాగితే చచ్చిపోతున్నారు ఎవడు సావట్లేదు కదా కల్తీ మద్యంతో చావులు ఏమైనా ఉన్నాయా ఇటిట్లలో లేవు కదా రెండు ఇంకోటి అప్పుడు కల్తీ మద్యంతో చచ్చిపోయారు కదా మంగళగిరి దగ్గరే కదా చచ్చిపోయింది తూర్పుగోదావరి జిల్లాలో చచ్చిపోయారు వైజాగ్లో చచ్చిపోయారా మరి ఓపెన్గానే నువ్వు పెట్టించినప్పుడు ఎట్ట చచ్చిపోయారు ఇప్పుడు అట్ట లేదు కదా ఇంకోటి ఎవరు ఎవరు ఇప్పుడు షాపులు నడుపుతుంది గవర్నమెంట్ నడుపుతుంది టైమింగ్ ప్రకారమే నడుస్తుంది కదా చాటుకు ఉంటే దొరకచ్చాము ఎప్పుడు దొంగతనం చేసేవాడు ఎప్పుడు ఉంటాడు దొంగతనం చేస్తే అది ప్రభుత్వం చేయించినట్టు కాదు కదా వ్యభిచారం ఎప్పుడూ ఉంటుంది ఆ వ్యభిచారం ఏదో ముఖ్యమంత్రులు చేపిస్తారని కాదు కదా జరిగేటువంటిది బట్ బేసిక్గా ఫెయిల్యూర్ ఎప్పుడు అంటే టోటల్గా గందరగోళం అయిపోతుంది అట్లయితే లేదు కదా ఇప్పుడు లిక్కర్ది కాబట్టి లిక్కర్ది అది ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా మంచి స్పీకర్ అయ్యారు సరదాగా వెళ్ళయించగలిగేటువంటి స్పీకర్ అయ్యారు ఈయన కాబట్టి సొంత పార్టీ వాళ్ళు వెళ్ళేస్తారు అవతల వాళ్ళు నవ్వుకుంటారు అది అంతే కామన్గా రెండో పాయింట్ ఏంటంటే అక్రమ మార్గాలు అక్రమ మార్గాల గురించి ఇంతకుముందు కూడా ఎర్రచందనం అదే కదా మనం చెప్పింది మనం ఎందుకని అరెస్ట్ చేయలేకపోయాం గంగిరెడ్డిని అరెస్ట్ చేసాం
మరి ఎర్రచందనం ఆ తర్వాత జరిగిందే జరగలేదంట. స్మగ్లర్ ఎప్పుడూ ఉంటాడు, దొరికినప్పుడు కాల్చేవతలు పడేయాలా. అప్పుడు కాల్చారు కదా, కాల్చిన తర్వాత ఆగిందే, 12 మందిని కాల్చారు కదా తమిళనాడు వాళ్ళని. ఇప్పటికే తమిళనాడు వాళ్ళు అప్పటికే ఇప్పటికే తేడా ఏందిరా అంటే, ఇంతకుముందు దొంగకు 300 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 3000 ఇస్తున్నారు. వాళ్ళకే అప్పుడు చెప్తున్నారు బాధ్యత. అట్లాంటి స్మగ్లర్లు దొంగతనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయించినాయి అని చెప్పుకోవడం అంటే అదొక అమాయకత్వం. అప్పట్లో జరిగిన స్మగ్లింగ్ ఏమైనా ఏం చేయించినట్టు అప్పుడు, లేదా అప్పుడు జగన్ చేపిస్తుంటే చేతకానట్ట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వినడానికి గొప్పగా కనిపించేవి, అంటే మన దగ్గర నుంచి డైవర్ట్ చేసుకునేటువంటి. ఇంకోటి అదే పెన్షన్ 1000 రెట్లు వేయించారు. ఇంతకుముందు 75 రూపాయలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెన్షన్, 200 రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆయన 100 ఏంటి ఆటోమేటిక్, 75 నుంచి 250, 200 రూపాయలు ఈయన మళ్ళీ 200 నుంచి వేయి చేశారు. అది కరెక్ట్, ఈయనే చేసింది. దాని తర్వాత జగను పాదయాత్ర సందర్భంగా 2000 చేస్తానండి, అప్పుడు చివరిలో 2000 చేసింది కూడా ఈయనే, నో డౌట్. దాన్నే కదా ఈయన 3000 చేస్తానంటూ 250, 250 అని మళ్ళీ మార్చుకుంది. కాబట్టి పెరుగుతూనే ఉంటుంది అది. పెన్షన్ ఇవ్వకపోతే తప్పు, ఇంకోటి అంతకుముందు ఉన్న స్కీమ్ కంటిన్యూ చేయకపోతే తప్పు, చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకోటి అవి కాకుండా 10,000 రూపాయలు 15,000 25,000 ఇయ్యే కదా, వాటి గురించి చెప్పు అవి అనవసరంగా ఇస్తున్నాడు అని. అది ఎందుకంటే అదొక అంటే మన వాళ్ళని ఉత్సాహపరచడం, అవతల వాళ్ళని తిడతంటే బాగా ఉత్సాహం వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చంద్రబాబుని వైసీపీకి మీటింగ్లో తిట్టండి, విపరీతమైన ఉత్సాహం వస్తుంది. బీజేపీ మీటింగ్లో వీళ్ళిద్దరిని తిట్టండి, విపరీతమైన ఉత్సాహం వస్తుంది. కేడర్కి ఉత్సాహం, పబ్లిక్కి సంబంధం లేని వ్యవహారం అది. తాజాగా వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రాజకీయం కనిపిస్తుందా, వారసత్వం కనిపిస్తుందా? వైసీపీ చెప్పుకుంటున్నట్టు బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చామనే ప్రత్యేకత కనిపిస్తుందా? అవసరాల ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన బల్లి దుర్గాప్రసాద్ గారి అబ్బాయికి అక్కడ ఎంపీ మళ్ళీ ఇబ్బంది రాకుండా ముందే ఎమ్మెల్సీ ఇచ్చారు. అట్లాగే ఆయన రామచంద్రయ్య గారికి బలిజ సామాజిక వర్గం కాబట్టి. రెండవది కడప జిల్లాలో ఇప్పుడు మొన్ననే వీళ్ళు గెలిచారు జనసేన వాళ్ళు, అంటే బలి జిల్లాలో ఒక విభజన వస్తుంది, ఏంది రెడ్ల ఆధిపత్యం అనేటువంటి. అందుకని ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఇట్లాంటివి వచ్చినాయి. అందుకని కడప జిల్లాలో అట్లాగే మళ్ళీ బలిజ డామినేషన్ రానియకుండా ఆయనకి ఇచ్చారు. వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తున్నాం అన్నటువంటి కోణంలో ఇచ్చినట్టు కనబడుతుంది అది. అట్లాగే అచ్చెన్నాయుడు పుణ్యం అని చెప్పి దువ్వాడకు వచ్చింది. అచ్చెన్నాయుడిని ఎదుర్కొని నిలబడ్డాడు, రేపు పొద్దున కూడా నిలబడాలి. అతను నిలబడాలంటే ఒక ఇది ఉండాలి, అది ఇచ్చుకొచ్చారు అక్కడ. ఈ అమ్మాయి వచ్చేటప్పుడు ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం నుంచి సెంట్రల్లో అవసరం కాబట్టి, అంటే సెంట్రల్ అని కాదు విజయవాడలో ముస్లిం సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకంటే ఇంతకుముందు అయితే జలీల్ ఖాన్ ఉండేవాడు, జలీల్ ఖాన్ అటు పక్క వెళ్ళిపోయాడు కాబట్టి. ఇటు ఇంకోటి ఆ మసీదు ఇష్యూలో లేకపోతే అక్కడ గుడ్లు కూలగొట్టించినటువంటి కేసు నేను నానే మసీ దర్గా విషయంలో ఆపాడు. అట్లాగే ఈవెన్ పార్టీ వద్దా, పార్టీ మద్దతు ఇచ్చింది త్రిపుల్ తలాక్కి, ఈయన మాత్రం బయటకు వచ్చాడు ఆ టైంలో. అట్లాగే ముస్లింలకు ఫేవర్ అన్నటువంటి ప్రొజెక్షన్ చేయించుకున్నాడు. ఆ ఫీలింగ్ని కొంచెం డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇచ్చాడు విజయవాడ నుంచి. అందులో మాజీ కార్పొరేటర్ చేసిన ఆవిడకి ఇచ్చుకొచ్చారు. ఇక్బాల్ వచ్చేటప్పటికి మేబీ రేపు ఆయన ఏమైనా చైర్పర్సన్ కూడా చేస్తారేమో మండలికి, ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గం నుంచినే కదా మొన్న చేసింది వేరే, అందుకని వీళ్ళు కూడా ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చానని చెప్పుకోవచ్చు, మైనార్టీలకు ఇచ్చామన్నటువంటి కోణంలో. అందుకోసం ఆయన పెట్టి ఉండొచ్చు. ఇంకోటి ఇంతకుముందు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ అనుకుంటా ఇలా ఇది రాజశేఖర రెడ్డి గారు, కాబట్టి ఆ కోణంలో కూడా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళని దూరం చేయమని చెప్పే కోణం ఇచ్చినట్టు కనబడింది. అన్నీ కూడా ప్రతిదానికి ఈక్వేషన్స్ ఉంటాయి. అది కాకపోతే ఏంటంటే ఇందులో 10 మంది కూర్చుని మాట్లాడేది ఏం లేదు, జగన్ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. తెలుగుదేశంలోకి ఎన్నో దీనికి ఉండే తేడా అని తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఆలోచనకు అనుగుణంగానే ఉంటుంది. కాకపోతే ముందు 10 మందితో కూర్చున్నట్టు కొంచెం ప్రొజెక్షన్ చూపెడతారు, అంటే మీటింగ్ పెట్టారు, వాళ్ళతో మాట్లాడారు, దీంట్లో ఇవి ఉన్నాయని. నియమించేదంతా చివరికి ఫైనల్గా చంద్రబాబు గారు డిసైడ్ చేసుకున్నవాళ్ళు. అయిపోయాక బాబు గారు కూర్చు కొంత బాధపడ్డారు కూడా. ఇప్పుడు వరలరామయ్య తీసేసి ఆయనకి ఇచ్చినప్పుడు ఏం చూపెట్టారు, ముందు వరలరామయ్యకి ఇస్తున్నారు ఇస్తున్నారు ఇస్తున్నారని ప్రొజెక్షన్ చేసి. అంటే మీడియా బేస్డ్ ప్రొజెక్షన్ ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం దగ్గర. మీడియా కోసం పబ్లిక్కి ఒక ఫీడ్బ్యాక్ ఎప్పుడూ కూడా డైవర్షనల్ టాక్టిక్స్ నడుస్తుంటారు. వరలరామకి ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారు, బయలుదేరాడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, కారు వేసుకుని బయలుదేరాడు, దారిలో దండం పెట్టుకున్నాడు, ఆ గుళ్ళో దండం పెట్టుకున్నాడు, ఈ గుళ్ళో దండం పెట్టుకున్నాడు, ఎన్ని స్క్రోలింగ్లు వస్తాయి. ఒక అరగంట తర్వాత వరలరామయ్య గారు ఆగిపోయారు. ఏంటంటే చంద్రబాబు గారు చెప్పగానే ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించాడు, ఒక అత్యవసరమైనటువంటి అవసరం రీత్యా కమా సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి ఇచ్చారు లాయర్ గారికి.
ఈ అత్యవసరం ఏంటి అనే జనానికి ఏమైనా చెప్పారా పోని? ఏం చెప్పలా. అట్లాగా కాకపోతే చంద్రబాబు గారు ఆయనకి ఇద్దాం అనుకున్నారు మనస్ఫూర్తిగా, కానీ ఏదో అవసరం. ఏంటి అవసరం? ఆ మొక్క చెప్పరు. అట్లా తప్ప అయిందేం లేదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన చేశారనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఈయనేంది జగన్ అనుకున్నోడికి ఇస్తున్నాడు, ఈయనకి కావాల్సింది కూడా అట్లాంటిది ఏం కాదు. జగన్ ఏదో అందని కాదు, జగన్ నిర్ణయం ఫైనల్ అని అనుకోవాలన్నది ఈయన పద్ధతి. అందులో వీళ్ళ సిగ్నల్ అట్లా కనబడుద్ది. ఈయనేమో పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతున్నానంటూ వ్యక్తిగానే నడుపుతాడు. ఈయనేమో పార్టీ అనేది నా చేతుల్లో నడుస్తుంది అనేటువంటి ప్రొజెక్ట్ని ఈయన చూపెడతాడు. అంతే తేడా. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా తీసుకున్న నిర్ణయంగా చూస్తే గనక రాష్ట్ర భవిష్యత్తు మీద అలాగే ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడే అవకాశం ఏదైనా ఉందా? సాధారణంగా ఉంటుంది, చివరిలో తెలుసుద్ది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అప్పులు వస్తున్నాయి, ఇస్తున్నాం, కేంద్రానికి సంబంధించిన గ్రాంట్స్ వస్తున్నాయి, ఇస్తున్నాం. అవి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి. లాస్ట్ 2 ఇయర్స్లో ఇవ్వకపోతే దాని ఇంపాక్ట్ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చివరిలో ఇవ్వలేకపోయారు, ఏది రుణమాఫీ పూర్తి చేయలేకపోయారు. అట్లాగే డ్వాక్రా మహిళల రుణమాఫీ అసలు ముట్టుకోవాలి చివరిలో, అందుకని 10,000తో సర్దుబుద్ధి. దానికోసం ఏం చేశారు, అన్ని కార్పొరేషన్ల డబ్బులు అన్ని ఫండింగ్లు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టారు, కానీ అవి కూడా పూర్తి చేయలేకపోయారు. దాని మూలంగా కడుపు రగిలినటువంటి వాళ్ళు, తీసుకున్నటువంటి వాళ్ళు ఏమో పూర్తిగా ఇవ్వలేదని వ్యతిరేకం చేశారు, రానోళ్ళు ఏమో మాకు ఇవ్వలేదని వ్యతిరేకం చేశారు. దాని ఇంపాక్ట్ ఏమైంది? ఓడిపోలా. కాబట్టి చేయలేకపోతే చివరిలో అది ప్రాబ్లం అవుతుంది. 5 ఏళ్ళు చేయగలుగుతారా లేదా, ఎందుకంటే కొత్తగా కూడా మళ్ళీ పెట్టుకొచ్చారు కదా, ఈ అగ్రకోణాలకు సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వెనుకబడిన తరగతుల మహిళలు కానీ, ఇవన్నీ ప్రాక్టికల్గా చేయగలిగితే బాగానే ఉంటుంది, చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అనాలో అనాలోచిత నిర్ణయాలు అనాలో ధరలు పెరుగుదల ఇటువంటి వాటి మీద ఎఫెక్ట్ పడడానికి ఇవి ప్రధాన కారణాలుగా ప్రభుత్వ వైఫల్యాలుగా చూడొచ్చా? ఇది ధరల పెరుగుదలకు సంబంధం లేదు. ధరల పెరుగుదల అనేటువంటి కాన్సెప్ట్ పెట్రోలియం ఇవి వీటి మీద ఉంటుంది. అయితే వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళు, పెట్రోల్ మొత్తం పాపం అంతా మోడీ మీదుగా దోసేస్తున్నారు. సగం పాపం వీళ్ళది కూడా ఉంటుంది, సగం ఏంటి 300 పాపం వీళ్ళది ఉంటుంది. ఎందుకంటే 30 రూపాయలు 35 రూపాయలు పడింది అనుకోండి, ఇంకో 30 రూపాయలు ఏం చేస్తారు రాష్ట్ర, ఇంకో 30 రూపాయలు వసూలు చేసి అందులో 15 రూపాయలు ఇళ్ళకేస్తారు ట్యాక్స్ రూపంలో, జిఎస్టీలో. వీళ్ళు మిగతా 30 రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారు, మిగతా 35. ఇప్పుడు 2 రూపాయలు ఏమైనా కేంద్రం నుంచి పెరుగుంటుంది, 2, 3, 4, బట్ మధ్యలో 30 రూపాయలు ఇళ్ళ మూలంగా ఇవి పెరిగింది కదా, దాన్ని వీళ్ళు చెప్పనీయరు ఇక్కడ. కాబట్టి ఆ ధరల పెరుగుదల అనేటువంటి దాన్ని కేంద్రం మీదకు దోసేస్తున్నారు, కాబట్టి అది వీళ్ళ దగ్గరికి రాదనేది. బట్ కేంద్రంతో పాటు రాష్ట్రం ఇప్పుడు బీజేపీని ఎక్కడేం గెలిపించలేదు కదా, కాబట్టి ఇప్పుడు బీజేపీ పోయేదే ఉంది ఇక్కడ. వీళ్ళకి ఆ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది, అది వీళ్ళు అనుకుంటున్నారు, అది మేము తోసేసాం కదా అని అది వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు, అది దీర్ఘకాలంలో అట్లాగే ఉంటే కనుక పరిస్థితి గ్యారంటీ వీళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది.